హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్కి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే 133,867 క్రొత్త ఉద్యోగాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విప్లవాన్ని సృష్టించింది. ఒకే విడతలో గ్రామాలు, వార్డుల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం. నేడు కేబినెట్ ముందుకు రానున్న ఫైల్కు సీఎం గ్రీన్ సిగ్నల్. 50 రోజుల పాలనలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. మొత్తం గ్రామ వార్డు సచివాలయాలు 14,900, గ్రామ ప్రాంతంలో సచివాలయాలు 11,114, అందులో కొత్త ఉద్యోగాలు 99,114, పట్టణ ప్రాంతాల్లో సచివాలయాలు 3,786, అందులో కొత్త ఉద్యోగాలు 34,723. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ మేరకు పెద్దపేట గ్రామ వార్డు సచివాలయాల్లో కొలువులన్నీ పూర్తి స్థాయి. ప్రభుత్వ ఉద్యోగాలే, శాఖల వారీగా నియామకాలకు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్లు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు లేని రీతిలో ఒకే విడత 133,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతుంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ వార్డు సచివాలయాల్లోని పనిచేసేందుకు మొత్తం 133,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఆమోద ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు వచ్చింది. వీటిలో పనిచేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 34,723 మంది ఉద్యోగాలను నియమిస్తారు. గ్రామ సచివాలయాల్లో 10 మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పనిచేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేవారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. వారం తర్వాత నోటిఫికేషన్లు. కొత్తగా 133,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వీటిని భర్తీకి కేవలం వారం 10 రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ డిఎస్ఎస్సీలు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి. ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల మేరకు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య చూడండి. జిల్లా అనంతపురం, గ్రామ పంచాయతీలు 1,029, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు 896, చిత్తూరు 1,372, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు 1,035, తూర్పుగోదావరి జిల్లా, గ్రామ పంచాయతీలు 1,072, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు 1,271. గుంటూరు జిల్లాకి గ్రామ పంచాయతీలు వచ్చేసి 1,031, సచివాలయాలు గ్రామ సచివాలయాలు 866, కృష్ణా 980, 844, కర్నూలు 909, 879, నెల్లూరు 940, 665, ప్రకాశం 1,038, 877, శ్రీకాకుళం 1,148, 835, విశాఖపట్నం 925, 719, విజయనగరం 921, 664, పశ్చిమ గోదావరి 909, 931, వైఎస్ఆర్ కడప 791, 632, మొత్తం జిల్లాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. వాటి యొక్క గ్రామ పంచాయతీలు మొత్తం 13,065, గ్రామ సచివాలయాలు మొత్తం వచ్చేసి 11,114. వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించే ఉద్యోగాలు, వారి విధులు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగం వచ్చేసి వార్డు పరిపాలన కార్యదర్శి, విధులు వచ్చేసి సాధారణ పరిపాలన సమన్వయం,
సమస్యల పరిష్కారం, ప్రజల స్పందన, మున్సిపల్ పన్నుల వసూలు తదితరులు సంబంధిత శాఖ, మున్సిపల్ పట్టణ అభివృద్ధి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, నీటి సరఫరా, పౌర సౌకర్యాలు, రోడ్లు, మురికి కాలువలు, కాలువార్డులు, శ్మశానాల వాటికలు తదితరులు మున్సిపల్ పట్టణాభివృద్ధి సంబంధించిన శాఖ ఇది. పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, ఘన ద్రవ పదార్థాల ద్రవ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ తదితరులు మున్సిపల్ పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖ ఇది. వార్డు విద్యా కార్యదర్శి, మున్సిపల్ విద్య, అమ్మఒడి, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్, కీలక గుణాంకాలు గణాంకాలు, సంస్కృతి పండుగలు, ఇతర మున్సిపల్ కార్యక్రమాలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇది. ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ కార్యదర్శి, అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్, భూ వినియోగం, పట్టణ గృహ నిర్మాణం, అగ్నిమాపకం, పట్టణ అటవీకరణ, నీటి సంరక్షణ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ. సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితరులు యువత ఉపాధి, పట్టణ పేదరికరణ నిర్మూలన, పేదరిక నిర్మూలన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ పింఛన్ కానుక మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇది. వార్డు ఇంధన కార్యదర్శి, వీధి దీపాలు, విద్యుత్ సరఫరా, విద్యుత్ సబ్సిడీస్ తదితరులు ఇంధనం సంబంధించిన శాఖ ఇది. వార్డు ఆరోగ్య కార్యదర్శి, ప్రజా ఆరోగ్యం, జనన మరణాల నమోదు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఐసిడిఎస్ తదితరులు వైద్య ఆరోగ్యం సంబంధించిన శాఖ. వార్డు రెవెన్యూ కార్యదర్శి, భూపరిపాలన, రెవెన్యూ కార్యక్రమాలు, పౌర సరఫరాలు, డిజిటలైజేషన్, సర్టిఫికేట్ల జారీ, విపత్తు నిర్వహణ మొదలైన ఏ శాఖ సంబంధించింది ఇక్కడ ఇవ్వలేదు. వార్డు మహిళా బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి, శాంతి భద్రతలు, మహిళలు, బలహీన వర్గాలపై అత్యాచారాల నిరోధం, సంబంధిత సేవలు, మద్యపాన నిషేధం తదితరులు హోం పోలీస్ సంబంధించిన శాఖ ఇది. గ్రామ సచివాలయాల ఉద్యోగాలు, వారు నిర్వహించే విధులు, గ్రామ పంచాయతీ ఉద్యోగి హోదా, గ్రామ పంచాయతీ కార్యదర్శి, విధులు వచ్చేసి గ్రామ సచివాలయ కన్వీనర్, పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాలు, కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య 5417, పర్యవేక్షణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విఆర్ఓ, భూముల పర్యవేక్షణ వ్యవహారాలు, పౌర సరఫరాలు, కొత్తగా భర్తీ చేసిన ఉద్యోగాలు 1790, పర్యవేక్షణ శాఖ, రెవెన్యూ, సర్వే అసిస్టెంటు, భూముల సర్వే, కొత్త ఉద్యోగాలు 12671, రెవెన్యూకి సంబంధించిన శాఖ ఇది. ఎంఎస్ఎం, గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత బాధ్యత పర్యవేక్షణ, 2200 ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య సంబంధించిన శాఖ ఇది. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంటు, పశువైద్య, పాడి మత్స్య శాఖ కార్యక్రమాలు, 9800 కొత్త ఉద్యోగాలు, పశుసంవర్ధక శాఖ ఇది. మహిళల రక్షణ ఉద్యోగి, మహిళా పోలీసులు, మహిళా కౌన్సిలింగ్, మహిళల రక్షణ, 12671 కొత్త ఉద్యోగాలు, మహిళల శిశు సంక్షేమం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మంచినీటి సరఫరా, ఇతర అన్ని రకాల ఇంజనీరింగ్ పనులు 12671, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, విద్యుత్ సరఫరా, వీధి సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం 6086, పంచాయతీరాజ్ శాఖ. అగ్రి హార్టికల్చర్ ఎంపీఈఓలు, వ్యవసాయంలో సూచనలు ఇవ్వడం, వ్యవసాయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్, 9996, అగ్రికల్చర్ హార్టికల్చర్, డిజిటల్ అసిస్టెంట్, గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్, పర్యవేక్షణ, 12671, పంచాయతీరాజ్ శాఖ. వెల్ఫేర్ అసిస్టెంట్, పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాలు, ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల నిర్మాణం, 12671, సాంఘిక సంక్షేమ, గిరిజన, మత్స్యశాఖ, ఎంపీఈఏ అవసరం ఉన్న చోట మాత్రమే, చేపల పెంపకం, వాటి కార్యక్రమాలపై సహకారిగా పనిచేయడం, 500 కొత్తగా భర్తీ చేస్తున్నారు మత్స్యకు సంబంధించిన విభాగం. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇందులో అన్ని వివరాలు వచ్చినాయి. క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇంతకుముందు వెలువడించడం జరిగింది, వీళ్ళు అది వేరొక వీడియోలో నేను ఇంతకుముందే పెట్టాను. ఆ వీడియో చూడకుంటే మీరు ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. విద్యా అర్హతలు ఏంటి, వయసు ఏంటి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి అందులో పెట్టడం జరిగింది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.